శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. చాముండేశ్వరమ్మ న్యూమరాలజీ, చాముండేశ్వరమ్మ సంఖ్యాశాస్త్రం. ఫ్రెండ్స్, కొంతమంది అబ్బాయిలకి 30 సంవత్సరాలు 35 40 సంవత్సరాలైన పెళ్ళి కాదనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులో మంచి గురువు దగ్గరికి వెళ్ళి జాతకం చెక్ చేపించుకుంటే, దానికి పరిహారం అనేది చేసుకుంటే తొందరగా పెళ్ళైపోతుంది. తర్వాత కొంతమంది మీరు చూసింటారు, టెంపుల్కి వెళ్ళలేదు, ఎక్కడా వెళ్ళలేదు, కానీ 4 పెళ్ళిళ్ళు అయింటాయి అన్నమాట వానికి. ఎందుకంటే వాని జాతకంలో అలా ఉంటుంది, నీ జాతకంలో ఇలా ఉంటుంది, నీకు మంచి ఉద్యోగం దొరికింటుంది, కానీ పెళ్ళి కాదన్నమాట. సపోజ్ పెళ్ళి అయినా మంచి పెళ్ళాం దొరకదు. మంచి పెళ్ళాం దొరికినాను, నీ దగ్గర డబ్బు ఉండేలేదు, మంచి వర్క్ అనేది నీకు దొరకదు, మంచి బిజినెస్ అనేది నీకు దొరకదు. పెళ్ళైనా పెళ్ళాం ఏరవం చేతిలో లేచిపోతుంది, పెళ్ళైనా విడాకులు అవుతాయి, పెళ్ళైనా కొంతమందికి పిల్లలు పుట్టేలేదు, ఇలాంటి దోషాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది మగవాళ్ళకి ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయన్నమాట. దీన్ని రిపేర్ చేసుకునేది, మన జాతకాన్ని రిపేర్ చేసుకునేది ఎట్లా? ఇప్పుడు మన కారు రిపేర్ అయి ఉంటుంది, కారుని షెడ్కి ఎత్తుకొని వెళితే కరెక్ట్గా రిపేర్ చేయిస్తారు. అలాగే మన జాతకం అంటే మనము రిపేర్ అయినాం, మనం ఎక్కడికి వెళ్ళాలా? మన అనే భారం అంటారు, అంటే మన జాతకం, మన తలరాత సరిలేదంటే ఎక్కడికి వెళ్ళాలా? మంచి గురువు దగ్గరికి వెళ్ళాలా. అదే మంచి గురువు అంటే ఎక్కడ? టీవీలో వస్తారు, మంచి మాటలు చెప్తారు, కొన్ని మంచి మంత్రాలు చెప్తారు, అతను మంచి గురువా? కాదు, మంచి సలహా ఇచ్చే గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మంచి గురువు దగ్గరికి వెళ్ళామంటే మంచి పరిహారం దొరుకుతుంది. సపోజ్ నువ్వు గురువు దగ్గరికి వెళ్ళేదానికి కుదరలేదు, నారాయణ దేవునికి సంబంధించిండే 10 అవతారాలు ఎత్తినాడనమాట నారాయణుడు. ఎందుకంటే నారాయణుడు మానవ అవతారం ఎత్తి జనాలకి మంచిది చేయాలనేసి ఈ భూమి పైన పుట్టి కొన్ని అభృతాలు సృష్టించినారు. అలాంటి దేవస్థానాలకు వెళితే మీకు మంచిది అవుతుంది. ఇక్కడ శివ పార్వతీ దేవీలు ఉండే దేవస్థానంకి వెళ్ళినా మీకు మంచిది అవుతుంది. ఇలాంటి దేవస్థానంకి వెళ్ళి మీరు 50 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేపించే అవసరం లేదు. అక్కడ దేవస్థానంలోకి వెళ్ళండి, కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి, క్లీన్గా కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేయండి. ఓం నమో నారాయణ, ఇదే సార్ మంత్రం, వేరే ఏ మంత్రం అవసరం లేదు. ఓం నమ శివాయ, ఇదే మంత్రం సార్, ఏరే మంత్రం అవసరం లేదు. ఇలాంటి మంత్రం చెప్పండి. మీకు వీలైతే ఆ పూజారి గారికి ఏదైనా ఒక దక్షిణం ఇవ్వండి. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి, మంగళారతి చేపించుకోండి, ఇంటికి రండి మీరు. ఇలా ఒక 5-6 వారాలు చేయండి, మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత కొంతమంది టెంపుల్కి వెళ్ళేదానికి వాళ్ళకి కుదరదు, టెంపుల్కి వెళ్ళేదానికి ఇష్టం ఉండేలేదు. ఎందుకంటే ముస్లిమ్స్ ధర్మంలో, క్రైస్తవ ధర్మంలో ఆదివారం అయితే వాళ్ళు చర్చికి వెళ్తారు, శుక్రవారం అయితే మసీదుకి వెళ్తారు. వాళ్ళు ఎలాంటి పనున్నా వదిలేసి వెళ్తారు. కానీ మన హిందూ ధర్మంలో పోయేలా కదా, అట్లీస్ట్ ఇంట్లోనే కూర్చోండి. పొద్దున్నే లేచిన తక్షణము 5-6 గంటలకి 5 గంటలకు లేయండి. సపోజ్ 5 గంటలకు లేదని కుదరకపోతే 6 గంటలకైనా లేయండి. ఆఖరికి 7 గంటలకైనా లేచి మెడిటేషన్ చేయండి. అంటే మెడిటేషన్ అంటే జపం. జపం చేసేటప్పుడు వచ్చే పవరు ఇది ఏ ఒక్క పూజలోనూ రాదనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఋషులు చూసింటారు కదా, అడవిల్లోకి వెళ్ళి జపం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం సినిమాల్లోనూ చూసింటాం. జపం చేయండి ఇంట్లో, ఒక 10 నిమిషాలు కూర్చొని జపం చేయండి, చాలా అద్భుతమైన ఒక ఫలితం అనేది దొరుకుతుంది. తర్వాత మీకు ఒక మంచి రెమెడీ కావాలా అనేటంటే ఈరోజు మీకు మంచి రెమెడీ చెప్తాను, మీరు చేయండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఏమిటి ఆ రెమెడీ? ఇది ఒక రుద్రాక్ష కొనుక్కోండి. ఏ రోజు? ఆదివారం నాడు ఒక రుద్రాక్ష తీసుకోండి, పంచముఖి రుద్రాక్ష. మీకు 100 రూపాయలు పెడితే దొరుకుతుంది అనమాట పంచముఖి రుద్రాక్ష. ఆ రుద్రాక్ష సోమవారం నాడు తమలపాకులు తీసుకోండి, ఒక్కలు తీసుకోండి,
ఏదైనా మీకు వీలైతే దాంట్లో ఒక 20 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు దక్షిణం పెట్టండి. ఒక రుద్రాక్షిన ఆ తమలపాకులు కని పెట్టి క్లీన్గా మీరు కూర్చోండి ఇంట్లో, ఆ తమలపాకులు రుద్రాక్షి ఆకులు వక్కలంతా దక్షిణమంతా మీ ముందర పెట్టుకునేసి ఓం నమ శివాయ జపం చేయండి. తర్వాత మీకు ఇష్టమైన దేవుడు నారాయణుడు అయితే ఓం నమో నారాయణ జపం చేయండి. ఈ తమలపాకులు ఒక్కల్ని ఎత్తుకొని పోయి ఎవరికైనా దానం వేయండి. దానం అంటే ఎవరు, ఈ తమలపాకులు వేసుకునే వాళ్ళు ఎవరున్నా పేదోళ్ళు ఉంటారు ఎంతోమంది, అలాంటి వాళ్ళకి దానం వేయండి. వీలైతే టెంపుల్లోకి వెళ్ళి ఒక్క గుడిలో ఉండే పూజారికి ఇచ్చి రాండి. మీకు ఒక నమస్కారం వేసుకోవాలనిపిస్తే మీరు ఒక నమస్కారం వేసుకోండి మీ గురువులకి, చాలా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్. అర్థమైందా? ఇలా చేసినారంటే ఒక నెల రెండు నెలల్లో కానీ మీకు ఒక వైబ్రేషన్ అయితే 100% దొరుకుతుంది అన్నమాట. దీనికి కొన్ని యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాలని మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో ఆ యంత్రాలని వాడినారంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది 100% దొరుకుతుంది అన్నమాట. మగపిల్ల వాళ్ళకి పెళ్ళి కాక ముందరే, అంటే పెళ్ళి కాక ముందరే వాళ్ళ జాతకం చెక్ చేపించి వాళ్ళకి ఏదైనా దోషాలుంటే ఆ దోషాలని క్లియర్ చేసుకుంటే చాలా మంచిది. తిరిగి దోషాలంటే 50,000 లక్ష రూపాయలు పెట్టి కట్ చేసే దోషాలు కాదు, పరిహారాలు కాదు, చిన్నగా పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. కొంతమంది జాతకాల పేరులో లక్షాంతర రూపాయలు దోసుకొని తింటారు, అలాంటి గురువుల దగ్గరికి వెళితే దానికి నేను ఏం చేయడానికి కుదరదు అన్నమాట. అర్థమైందా? దేవుని నమ్మండి నేను చెప్తాను. మీరు దేవుని నమ్మినారంటే ఎటువంటి జాతకము మీకు చూపించుకునే అవసరం లేదనమాట, మీకు మీకు ఆటోమేటిక్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మంచి గురువుల్ని కలండి, మంచి గురువుల్ని కలండి, మీకు అన్నీ మంచి జరుగుతుంది. అర్థమైందా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.